కేసీఆర్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో వాళ్ళకి తెలుసో తెలియదో కానీ వారికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నట్లే ఉన్నట్లు అనిపిస్తుంది ప్రతి రంగంలో కలవకుండా కుటుంబం ఉండాలి కలవకుండా కుటుంబం స్కెచ్ చేస్తాం విజయ్ దేవాల ఇంటికి పిలిపించుకోవడం అసలు ఆమె స్టేట్మెంట్ ఇవ్వడానికి ఈమెకి సంబంధం ఏందని చెప్పేసి కొంచెం ముందుకు పోతే అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మిస్తుంటే కొన్ని ఇండ్లు అట్లా పై పైనట్టు చెక్కినరు వాళ్ళు అసలు టార్గెట్ ఏంటంటే చెరువులో కట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ సుశాంత్ సింగ్ రాజ్పుట్ బాంబేలో సూసైడ్ చేసుకున్నారు ఆయన ఎండ సూసైడ్ అంటే దాని తర్వాత ప్రతి సినిమా చీఫ్ గెస్ట్గా కలవకుండా తారక రామారావు పోతుండ్రు మీరు కలకొన్న తారక రామారావును ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలి ఆయనను తీసుకొచ్చి మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను ఈడీకి ఇచ్చిన అసలు మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అంటే వీటికి సంబంధించిన ప్రూఫ్స్ ఇవన్నీ కూడా ఎలా దొరుకుతున్నాయి నేను బేసికల్గా పోలీస్ కొడుకున్నాను బేసిక్గా ఒక క్లూజ్ అయిపోతుంది ఇలా పోలీసుల దగ్గర సిబిఐ దగ్గర ఈడీ దగ్గర అన్ని సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి ఏది జీవిత కారాగార శిక్ష పడే అంత ఇది ఉన్నది దాదాపు పది మంది ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వాళ్ళ అవినీతి వాళ్ళ బతుకులు వాళ్ళ చిల్లర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్కా జడ్సన్ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి అసలు కేసీఆర్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో వాళ్ళకి తెలుసో తెలియదో కానీ వారికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నట్లే ఉన్నట్లు అనిపిస్తుంది అయితే రీసెంట్గా వారు పెట్టే ఇన్వెస్ట్మెంట్లు కూడా మీకు తెలుస్తున్నట్లు అర్థమవుతుంది లైగర్ మూవీ ఇన్వెస్ట్మెంట్ అసలు ఇష్యూ ఏంటండి అయితే దీనికి మా నాకు ముఖ్యంగా అనుమానం రాడి కారణం ఏంటంటే మన అనసూయ టీవీ యాంకర్ అనసూయకు వీళ్ళకి మధ్యలో ఈ కొంచెం ట్విట్టర్ వార్ నడిచింది సోషల్ మీడియా ద్వారా వాళ్ళ కొంచెం వార్ నడిచింది అసలు ఏంది మూవీ సంగతి ఏందని చూస్తే కొంచెం అందులో పోతూ ఉంటే ఏది యూట్యూబ్లో కొంచెం చూస్తూ ఉంటే అందులో వీళ్ళొచ్చు అంటే వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ఈ సినిమాను మార్కెట్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు దానికి వాడిన ప్రైవేట్ జెట్స్ ప్రైవేట్ ఫ్లైట్స్ ఇవన్నీ మైక్ తి నాకు అనుమానం సార్ వీళ్ళ పైసలు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి అని దీనికి కొంచెం బ్యాక్ పోయిన పోతే విజయ్ దేవర ఒక ట్విట్టర్ ట్వీట్ వచ్చింది ఆ ట్వీట్ అంటే ఈమె కల్వకుంట్ల కవిత ఆమె ఆ ట్వీట్ ఇరవై తారీఖు రోజు నా ట్వీట్ ఇచ్చిందో అదే ఇరవై తారీఖు రోజు కల్వకుంట్ల కవిత నా మన హైదరాబాద్ చాదర్ ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చింది ఈ లిక్కర్ కేసులో నా పేరు బయటకు దియొద్దని దానికి సపోర్ట్గా ఈయన స్టేట్మెంట్ ఇచ్చింది అసలు ఆమె స్టేట్మెంట్ ఇయనికి ఈమెకి ఇవ్వడానికి సంబంధం ఏందని చెప్పేసి కొంచెం ముందుకు పోతే ఈయన ఫస్ట్ మూవీ అంటే హిట్ అయిన సినిమా ఎన్ని తీసిన అర్జున్ రెడ్డి అని సినిమా తీసింది ఆ సినిమా ఐమాక్స్ లేచినప్పుడు ఈ టిఆర్ఎస్ నాయకులు కల్వకుండ్ల కవిత యొక్క దగ్గరి అనుచరులు కొంత చాలా మందికి ఫ్రీ షో చేసి ఆ సినిమాను ప్రమోట్ చేసింది పిల్లలు దాని తర్వాత ఈమె ఇక ఈయన తీసుకొని ఎవరిని విజయ్ దేవర్ కొండ మూడు నాలుగు సార్లు ఇంటికి పిలిపించుకోవడం మాట్లాడడం ప్రొడ్యూసర్లను తీసుకో పిలిపించుకోవడం వాళ్ళతో మీటింగ్లు పెట్టడం పెద్ద మూవీలు తీయాలి ఈయనతోని పాన్ ఇండియా మూవీలు తీయాలి అనే మీటింగ్ జరిగింది జరిగిన తర్వాత ఇందులో పూరి జగన్నాథ్ ఈ సినిమా డైరెక్టర్ ఎవరు ఈయనకు దానికి ఏం సంబంధం అని ఎంక్వైరీ చేస్తే పూరి జగన్నాథ్ ఈ సామాజిక వర్గానికి చెందిన ఆయన్ని పూరి జగన్నాథ్ ఈ సామాజిక విజయ దేవర కొండని ఇదే దీనికి గల కారణం ఏంటంటే ప్రతి రంగముల కల్వకుంట్ల ప్రతి రంగంలో కల్వకుంట్ల కుటుంబం ఉండాలి ప్రతి క ప్రతీ రంగాన్ని కైవ కైవసం చేసుకోవాలి మీరు ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్కి పోతుంది సిరీస్ అయితే మీరు ఈ పూరి జగన్నాథ్కు ఈ చార్మీకి అసలు క కవితకు సంబంధం ఎట్లా అనేది ఇది చేస్తే టూ థౌజండ్ సెవెంటీన్ కంటే ముందు ఫిలిం హ్యాండ్ ఫిలిం ల్యాండ్ పైన ఫిలిం నగర్ పైన ఫస్ట్ పట్టు బిగించడానికి కల్వకుండ కుటుంబం స్కెచ్ చేసింది వేసి అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మిస్తుంటే కొన్ని ఇండ్లు అట్లా పై పైనట్టు చెక్కినరు వాళ్ళు అసలు టార్గెట్ ఏంటన్నా చెరువులో కట్టినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆ ఎన్ కన్వెన్షన్ సెంటర్ అంటే అక్కినేని నాగార్జునది ఇయ్యగానే అక్కడ పోయి నెక్స్ట్ దానికి నోటీస్ వేసిండ్రు మీరు రికార్డు తీస్తే వెళ్తుంది నోటీస్ వేసింది టూ థౌజండ్ సెవెంటీన్లో జరిగింది నోటీస్ వేసి ఆయనకు కూలుతుంది అనేది వచ్చిన హడావుడి చేసిండ్రు ఏదో లాబింగ్ చేసిండ్రు మొత్తాన్ని కూలకుండా ఆగింది ఆగిన తర్వాత సేమ్ అదే టూ థౌజండ్ సెవెంటీన్లో పదహారు మంది సినిమా యాక్టర్ల పైన నవదీప్ పైన సుబ్బరాజు పైన చార్మీ మీద ఈ ఈయన మీద మొత్తము రవితేజ మీద ఒక పదహారు మందిని తీసుకొని వచ్చి సిట్ల ఒక సంస్థ వేసినారు ఎక్సైజ్లో దాన్ని అకుల్ సబర్వాన్ చీఫ్గా పెట్టినారు నెల రోజులు పొద్దుమాపే ఎంక్వైరీ జరిగింది ఎక్కడికే డ్రగ్స్ వస్తున్నాయి తర్వాత ఒక నెల తర్వాత కేసు క్లోజ్ అయింది ఇది బయటికి రాలేదు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీల ట్వంటీ వన్ల సుశాంత్ సింగ్ రాజ్పుత్ బాంబేలో సూసైడ్ చేసుకుంటారు ఆయన ఎందుకు సూసైడ్ చేసుకున్నా అంటే డ్రగ్స్ తీసుకొని సూసైడ్ చేసుకున్నాను వచ్చింది ఆ డ్రగ్స్ తీసుకొని సుసైడ్ చేసుకుండా అని తెలిసిన తర్వాత ఆ డ్రగ్స్ కేసు మళ్ళీ అక్కడ ఈడీ తీసుకొని ఎంక్వైరీ చేసింది ఎంక్వైరీ చేస్తే లింక్స్ ఎక్కడికి వెళ్ళింది అంటే మళ్ళీ హైదరాబాద్కి వచ్చింది హైదరాబాద్కు వచ్చి ఇదివరకు పాతగా ఉన్న కేసు వాళ్ళు తవ్వి వాళ్ళు అందరినీ బయటికి పిలిచారు ఇంక్లూడింగ్ అందులో రకుర్ ప్రీత్ సింగ్ హీరోయిన్ పేరు కూడా బయటకు వచ్చింది వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంక్వైరీ చేశాను ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు నేను ఈ పాతవి కొత్తవి అన్ని రికార్డ్ తీసుకోపోయి ఈడీని పోయి కలిచిన కలిసినాక ఇది ఇట్ ఇట్లా జరిగింది ఎన్కన్సెన్షన్ మొదలైంది టూ థౌజండ్ సెవెంటీన్లో వీటి సిట్ ఈ ఇది వరకు కేసు బయటికి రాలేదు అసలు ప్రథమ ముద్ద ఏమంటే దాని తర్వాత ప్రతి సినిమా చీఫ్ గెస్ట్గా కలవకుండా తారక రామారావు పోతుండు మీరు కలవకుండా తారక రామారావును ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలి ఆయనను తీసుకొచ్చి మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను ఈడీకి ఇచ్చిన ఏది దాని తర్వాత ఏ సినిమా యాక్టర్లతో ఫోటో దిగిండు ఏ ఫంక్షన్లో పోయిండు అవన్నీ నేను రికార్డ్తో సహా నేను ఇచ్చిన ఇచ్చిన తర్వాత అదే రోజు ఇమీడియట్ నేను ఎయిటీన్త్కు ఎయిటీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కలిసిన నెక్స్ట్ డే ఇమీడియట్గా రంగారా రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పిచ్చింది ఈ తెలుగు ఉన్న పదహారు మంది డ్రగ్స్ కేసులు ఉన్న వాళ్ళు ఇది ఇచ్చింది అయితే లైగర్ మూవీ సినిమా ఎక్కడ పునాదులు ఎక్కడ పడ్డది అంటే డ్రగ్స్ కేసుకి వెళ్ళి పడ్డది వీళ్ళందరూ క్లించు వచ్చింది తర్వాత కేంద్ర ఈడీ కూడా సపోర్ట్ చేయాలి ఇక కేసు అక్కడ పక్కన పెట్టింది పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లిక్కర్ కేసు అంత అసలు ఈ పైసలు ఇప్పుడు ఎన్ని ఆమె సంపాదించిన పైసలు ఆమె అక్రమ ఆస్తులు నేను ఫోటోతో ఫోటోస్తో సహా సర్వే నంబర్లతో సహా నేను గవర్నర్కి ఇచ్చిన ఎప్పుడు జూన్ పదిహేను తారీఖు సిబిఐకి ఇచ్చిన సిబిఐ ఇచ్చిన ఇప్పుడు ఈ పైసలన్నీ వైడ్ చేయాలి కదా వైడ్ చేయడానికి లైగర్ సినిమా పెట్టింది అనేది నేను ఈ లింక్స్ అన్నీ నేను ఫ్రేమ్ చేసి ఈడీని కలిసి ఇవ్వడం జరిగింది ఇది స్టోరీ అసలు మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అంటే వీటికి సంబంధించిన ప్రూఫ్స్ ఇవన్నీ కూడా ఎలా దొరుకుతున్నాయి నేను ఇప్పుడు మీకు చెప్పినాం కదండి ఇప్పుడు ఒక దగ్గర ఒక్కసారి ఒక్కటి సార్ అండి ఇప్పుడు ఒక్కటి నేను బేసికల్ గా పోలీసు నేను బేసిక్ ఒక క్లూ సరిపోతుంది ఒక క్లూతో వెళ్ళిపోవచ్చు ఇలా పోలీసుల దగ్గర సిబిఐ దగ్గర ఈడీ దగ్గర అన్ని సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి ఏది జీవిత కారాగార శిక్ష పడే అంత ఇది ఉన్నది నేను కల్వకుంట్ల కవిత్ అది ఫామ్ హౌస్ ఫోటోలు లోపల ఉన్న ఇంటీరియర్స్ లోపల గడుతున్న కట్టడాలు ఆమె ఫ్లోరింగ్ ఖాళీ నాకు ఆమె మధ్యవర్తితో ఫోన్ చేయించి అన్ని తీర్లా ట్రై చేసింది లాస్ట్గా నాకు ఏమొద్దు కనీసం ఆ ఫో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి పేరైనియమన్నారు నేను ఇవ్వలే అదే అంటే అని తెలిసిన వాళ్ళకు ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి ఆటోమేటిక్ అన్ని ఇన్ఫర్మేషన్లు అబ్బాయి తట్టే వస్తాయి ఇవాళ నీకు దాదాపు పది మంది ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వాళ్ళ అవినీతి వాళ్ళ బతుకులు వాళ్ళ చిల్లర బతుకులు వాళ్ళు ఎంత చిల్లరగాలనేది వాళ్ళు చదివింది ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ వాళ్ళు చదివినారు అర్థమైందా వాళ్ళు పోస్టింగ్ల కోసము పైసల కోసము ఎంత జిగజాడతారు అనేది ఒక్కొక్క విషయం ప్రజల ముందుకు వస్తే అసలు అంటే సిగ్గుపడేంత తీరుగా వాళ్ళ అవినీతి వ్యవహారం ఈరోజు తెలంగాణలో ఏర్పడ్డది వాస్తవానికి ఏంటని ఈ రాష్ట్రం ఏర్పడడానికి ఈ రాష్ట్రము ప్రత్యేకంగా ఒక రాష్ట్రంగా కాకముందు ఎవరు తిండి వాడు తినేది ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండేది యువకులకు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు వచ్చేది ఎవరు చదువు వాళ్ళు చదువుకునేది ఎవరు పెన్షన్లు వాడికి వచ్చేది బ్రతుకు గౌరవప్రదంగానే ఉండే ఆత్మగౌరవం నినాదం ఒకటి మేధావులు సూడో మేధావులు అన్నట్టు సూడో మేధావులు అంటే తెలంగాణ విలన్లు అన్నట్టు అలా రామ్ అనేటోడు ఒకడు ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నారు మొత్తం ఎవరు కేసీఆర్ దగ్గరనే ఉన్న కుటుంబ ఆ బ్యాచ్ అంతా మల్లెపే లక్ష్మి అనేటుడు ఒకడు వీళ్ళకందరు మనుషులు ఈ పదవులు ఇవాళ వీళ్ళు మొత్తము ఆ రోజు సలహాలు ఇచ్చి తిప్పి మాట్లాడండి ఈరోజు ఇవన్నీ జరుగుతూ ఉంటే మాట్లాడతలేదు ఈరోజు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల అప్పు అయింది ఈరోజు తెలంగాణ పుట్టిన ప్రతి బిడ్డ ఒకటి పాయింట్ పంతొమ్మిది అంటే లక్ష పంతొమ్మిది వేల అప్పుతో బుడుతుండు లక్షా పంతొమ్మిది వేల అప్పుతోని చచ్చిపోతుండు అంటే తెలంగాణలో ప్రతి మనిషి కాబట్టి ఇవన్నీ మాకు కొంచెం పెయిన్ అయ్యి మొత్తం ఎంక్వైరీ చేసుకుంటూ పోతే ఇవన్నీ జరుగుతున్నాయి మీ సాక్ష్యాలు అంటారు అటు అంటే అవ్వే దొరుకుతాయి అన్నీ మరి మీరు ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నారు వీటికి సంబంధించి ఈడీకి కేసులు పెడుతూ ఉన్నారు బట్ స్టిల్ ఆ కేసులు ఎందుకు ముందలకి వెళ్ళట్లేదు అండ్ అరెస్ట్లు ఎందుకు అవ్వట్లేదు వాళ్ళిద్దరు ఇవాళ మీకు ఒక పెద్ద ప్రూఫ్ ఇస్తా నేను అనుకోకుండా మీ స్టూడియోకి వచ్చాను లేకుండా నేను డాక్యుమెంట్ తెచ్చు అని టూ థౌజండ్ ఫైవ్లా సత్యం రామలింగరాజు పైన ఒక పెద్ద ఫ్రాడ్ కేసు అయింది ఆ ఫ్రాడ్ కేసు అయినప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేంద్రం ఉన్న డైరెక్టర్ కోర్టు ఆ వట్టి వట్టినాగులపల్లి ఇక్కడికి వెళ్ళి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది ఫైనాన్షియల్ డిస్టిక్ అక్కడ ఐదు వందల ఎకరాలు ఉన్నది ఆయన ఆ ఐదు వందల ఎకరాలు ఈడీ ఆధీనంలో పెట్టుకున్నది ఆ ఈడీ ఆధీనంలో పెట్టుకున్న భూమిని వీళ్ళు ఎనిమిది ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎయిట్ థౌసండ్ క్రోడ్స్ రూపీస్ కట్టి నువ్వు ల్యాండ్ రిలీజ్ చేసుకో అని చెప్పి ఈడీ నోటీస్ ఇచ్చింది ఈయన డబ్బులు కట్టకుండా వాళ్ళ కొడుకు తేజ అని ఉంటాడు కేటీఆర్ దోస్తు వీళ్ళిద్దరు కలిసి బినామీ కంపెనీ కూర్చుంది మీరు నమ్ముతో నమ్మరు మొత్తం ప్లాటింగ్ చేసి అమ్మేసారు ప్లాటింగ్ చేసి అమ్మేస్తే ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తీసుకొని పోయిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అంటే ఎవరెవరు కమ్మినారు ఎంత ఎంత అమ్మినారు ఎంత కమ్మినారు ఏ రోజున ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యింది మీ ధరణి పోర్టల్లా అది నిషేధిత జాబితాలో పెట్టినరు కానీ వీళ్ళు మాత్రం కార్లలో రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్టర్ ఆఫీసర్ కార్ల కూర్సా పెట్టుకొని స్టాంపులని కార్లో కూర్చోబెట్టుకొని పెట్టుకొని కంప్యూటర్ కాబ్లో పెట్టుకొని పిలిపించుకొని కొన్నారు ఆ జాగా ఇది ఐదు వందల ఎకరాలు వీళ్ళది చుట్టూ మళ్ళీ వెయ్యి ఎకరాలు ఆడ ఉన్న రైతులను వాళ్ళని వీళ్ళని బెదిరించి మొత్తం పదిహేను వందల ఎకరాలు మొత్తం రింగ్ చేసి అమ్మేశాను నేను ఈడీకి ఈరోజు తెలంగాణలో ఈడీ సిబిఐ హైదరాబాద్కి వస్తుంది కవిత మీద రైడ్ అయింది రైడ్ వాళ్ళని పట్టుకున్నారు నేను ఈడీని డైరెక్ట్ పోయి అరే బాబు మీ జాగాలు అమ్ముకున్నారా బాబు అని చెప్పి అనిపిస్తే వాళ్ళు ఇండానికి రెడీ లేకుండా హైదరాబాద్లో లాస్ట్నే ఆ ధర్నా చేస్తా అది ఇది అని చెప్పింది గొడవ చేస్తే అప్పుడు భయపడి కంప్లైంట్ తీసుకుంటు నా మీ కంప్లైంట్ డౌట్ వచ్చి వీని మీద ఇప్పుడు ఢిల్లీలో బయలు ఇచ్చిన నేను మొన్న ఢిల్లీలో మాట్లాడండి వాళ్ళు తీసుకుంటారు అదే మీ భూములకు మీరు అందరూ మీరేం చేస్తారు వాళ్ళను మీరేం వాళ్ళని అరెస్ట్ చేయగలుగుతారు మీరేం చేయగలుగుతారు అంటే నేను సాక్ష్యాలు చెప్తున్నా ప్రతి సాక్ష్యం ఇది డ్యూటీ ఈరోజు మీరు లైగర్ సినిమా అనేది పాన్ ఇండియా సినిమా చాలా పెద్ద మూవీ ఆ సినిమా తీయాలని అంటే దేశం మొత్తంలో ప్రపంచం మొత్తంలో ఐడెంటిఫై ఉన్న హీరో ఉండాలి నెంబర్ వన్ ఆ సినిమాకు పాన్ ఇండియా మూవీకి మినిమం ఐదు వందల కోట్లు ఉంటాయి మినిమం ఐదు వందల కోట్లు ఉంటాయి ఇంకోటి వాళ్ళు మార్కెటింగ్ చేసేటోళ్ళు ఆ సినిమా మీద పక్కా ఇది చేయగలుగుతాం అంటేనే ఎవరన్నా డబ్బులు పెడతారు చార్మి ఐటీ రిటర్న్స్ మీరు చూడండి ఆమె చూసి ఐదు వందల కోట్లు కదా ఐదు కోట్లు కూడా ఇవాడు అప్పియాడు ఇన్వెస్ట్ చేయరు ఆ సినిమా స్టోరీ చూసిన వరకు కూడా లేదు ఇంకో దింద మైక్ తైసన్ పెట్టింది మైక్ తైసన్ అంటోడు మామూలు మీరు ఒక ఆ ఫైవ్ మినిట్స్ ప్రోగ్రామ్కి ఎక్కడ అటెండ్ కావాలంటే యాభై కోట్లు తీసుకుంటాం మినిమమ్ అదే అంత పెద్ద పైసలు ఉన్న సినిమా వీళ్ళు ఎట్లా తీయగలిగినారు వీళ్ళ పైసలు ఎక్కడికి వెళ్ళొచ్చు నేను ఎంక్వైరీ చేయమంటే ఈ రోజు వరకు ఈడికి నేను పోయి ఇచ్చిన మీకు కాలేజ్లో మామూలుగా సెన్స్ ఆఫ్ హ్యూమర్గా మీకు దొరికిపోతాం పెద్దగా మీకు ఇద్దరు అవసరం అవసరంలే వీళ్ళ వీళ్ళ ఫైనాన్షియల్ స్టేచర్ ఏంది వీళ్ళని చూసి ఇద్దేది కరణ్ జోహర్ని ఎందుకు పెట్టుకున్నారంటే అందులో నమ్మరని చెప్పి వీళ్ళ నమ్మరని చెప్పి సినిమాకి సినిమాకైనా పెట్టనే పెట్టాడు ఇసోంటి సినిమాకు ఈరోజు ఈ సినిమా ప్ర అంటే అన్ని రంగాలపైన సినిమా రంగం మీద వాళ్ళు తెచ్చుకోవాలి ఇవాళ మీడియా రంగాన్ని మొత్తం కబ్జా చేసినారు ఇప్పుడు ఒకరు రెండు యూట్యూబ్ ఛానళ్ళు తప్ప నేను చెప్పిన ఈ స్కామ్లు ఎవ్వరు కూడా ఏ దమ్మున్న ఛానల్ ప్రసారం చేయలేదు ఎందుకంటే ఛానళ్ళు మొత్తం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటారు ఛానల్ మొత్తం కొనేసారు ఇవాళ నెక్స్ట్ విద్యా సంస్థలు మొత్తం కబ్జా చేసినారు ఏవేవి మన చైతన్య నారాయణ ఫస్ట్ ఆమె వెలాసిటీ అని కొన్ని ఎడ్యుకేషన్ సొసైటీలు పెట్టింది తర్వాత అది పక్కన పెట్టేసి అసలు ఇవి బాగా నడుస్తున్నాయని మ్యాక్సిమం ఫ్రాంచైజీలు మొత్తం ఇవి మొత్తం కల్వకుండ్ల కవిత కబ్జా పెట్టేసింది ఆస్పత్ర వైద్యశాలను మొత్తం పెట్టేసింది మీరు ఏది ఫార్మా కంపెనీస్ మొత్తం వాళ్ళ కబ్జాలు వెళ్ళిపోయినాయి ఈరోజు ఏ రంగం కూడా ఎవరి చేతులు లేరు అన్ని రంగాలు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది ఇవాళ ఇరవై ఐదు వేల ఎకరాల భూమి ఇరవై ఐదు వేల ఎకరాల భూమి ఒట్టి హైదరాబాద్ సరౌండింగ్ రింగ్ రోడ్ సరౌండింగ్లే మై హోమ్స్ రామేశ్వర పేరు మీద రాసేసాయి వాళ్ళ కుక్క పేరు మీద వాళ్ళ నక్క పేరు మీద వాళ్ళ ఇంటి వాళ్ళ పని మీద ఇవన్నీ విధంగా ఉన్నాయి ఇవి సాక్షాల అవన్నీ వస్తాయి టైంకు అసలు ఎవరు చిత్తశుద్ధి లేదు కదా ఇక్కడ ఉంటే అవన్నీ వస్తాయి అండ్ మీరు చూస్తుంటే కనుక ధైర్యంగా బహిరంగ సవాళ్ళు విసురుతున్నారు కానీ చూస్తుంటే ఏ రాజకీయ నాయకుడు దాన్ని కనీసం కన్సిడర్ చేస్తున్నట్లు అనిపించట్లేదు అలానే ఏ ఛానల్స్ కూడా మీడియా ఛానల్స్ కవర్ చేస్తున్నట్లు అనిపించట్లేదు అసలు మీరేమంటారు అంటే అది స్వీకరించే దమ్ము లేదా లేకపోతే వీళ్ళకి కవర్ చేసే ధైర్యం లేదా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా మొన్న ఒక ఆర్టికల్లో అన్ని పేపర్స్ రాయాల్సి వచ్చినాయి ఇంగ్ ఇంక్లూడింగ్ నేషనల్ పేపర్స్ అదేందంటే పీపీబీ ప్రాజెక్ట్స్ అని ఉంటుంది పీపీబీ ప్రాజెక్ట్స్లో ఐమాక్స్ అంటే ఈ టూరిజం కింద ఉంటుంది ఐమాక్స్ స్టో వరల్డ్ దస్బల్లా హోటల్స్ రెంట్ రెండు రెండు అట్లా ఎనిమిది సంస్థలు ఉన్నవాళ్ళే ఈ ఎనిమిది సంస్థలు రెండు వేల పద్నాలుగు వేలు కిరాలు రెండు వేల అంటే రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కట్టాలి నేను ఫస్ట్ టైం దీని మీద ఇట్లా కొట్టాడితే ఎవరు పట్టించుకోలే ఎవ్వరు రాయాలి ఎవరు పట్టించుకోవాలి ఏదో ఒక రెండు పేపర్ రాయాలి మొన్న హైకోర్టులో నేను పెళ్ళేసిన లాస్ట్ ఇయర్ వేస్తే దాని మీద కొట్టాలని కొట్టడం మా అడ్వకేట్ శరత్ కుమార్ అని ఇంతకుముందు హైకోర్టు స్పెషల్ లీడర్ ఉండే ఆయన మా అడ్వకేట్ ఆయన కొట్టని బాగా వాదించిన తర్వాత మొన్న జడ్జిమెంట్ వచ్చింది వీళ్ళను ఈ రెండు వందల ముప్పై నాలుగు కోట్లు విత్ ఫైన్ విత్ ఇంట్రెస్ట్ కట్టాలని చెప్పి అప్పుడు అన్ని పేపర్లు సరే చిన్నగానో పెద్దగానో అన్ని పేపర్లు రాసినాయి అవి ప్రూఫ్స్ లేకుండానే వస్తుంది జడ్జ్మెంట్ అది సరే మళ్ళీ కోర్టుకు పోవాలి ఎట్లా పోవాలి మళ్ళీ ఈ ఆఫీసర్లే వీళ్ళే దొంగలే ఐడియాలు ఇస్తూ ఉంటారు చెప్పినా కదా ఐఏఎస్లంతా చిల్లర కానీ ఈరోజు తెలంగాణలో దిగజారిపోయిన వాళ్ళు ఇంకా ఏ రంగం ఎక్కడ ఏ రాష్ట్రాల్లో మీకు గనవాడరు ఈ తీరుగా అదొక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈరోజు ఇవి కూడా అంటే సవాల్ ఇసులు అంటే ఇవాళ ఏమైనా భయం అనిక ఉన్నది ఆ భయం లేదే కవిత పిలిపిస్తారు ఈరోజు ఈడీ రైట్లు సిబిఐ రైట్లు ఇవాళ ఇవాళ కాకుండా రేపు ఒక రోజు కాకుండా ఒక రోజు సుఖ్రామ్ టూ థౌ నైన్టీన్ నైంటీ వన్లో టెలిస్కామ్ స్కా స్కామ్ చేస్తే దాకా జైల్లోని మనం చచ్చిపోయింది కాశ్మీర్ ఆయన సుక్రామ్ అదేందా ఏవి పోవు పట్టుకుంటాయి ఇన్ని రోజులకి వెళ్ళి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి అని ఇప్పుడు దీని మీద ఆమె స్పందించి ఆమె ఒక ట్వీట్ పెట్టింది చార్మి రూమర్ 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 అని నేను ఈ రూమర్స్ పట్టించుకో రూమర్ పట్టించుకోకు నువ్వు కొన్ని పైసలు వచ్చినా చెప్పరాదు నువ్వు నువ్వు కూలీ చేసి సంపాదించినావా నాలి చేసి మీ అయ్యా అబ్బాయి ఆస్తి ఏమన్నా ఉన్నదా అన్ని పైసలు ఎక్కడికి వెళ్ళి పెట్టినావా నువ్వు పూరి ఇద్దరు చెప్పండి మీరు నేను చెప్పింది అవద్దామని చెప్పండ్రి జడ్సన్ అనేది అబద్ధం నా మీద మా మా అమ్మ తప్ప ఆరోపణ చేస్తుందని చెప్పేసి మీకు కలవకుండా కవిత చెప్పి నా జైల్లో పెట్టి నేను బెయిల్ కూడా తీసుకోను పెట్టి నేను బెయిల్ కూడా అప్లై చేసుకోను నేను చెప్పిన ఆరోపణలు ఏవైనా కరెక్ట్ రాంగ్ అయితే ఒట్టి నా ఒట్టి నాగల పెళ్ళి భూమిని మేము మొక్కలు కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు మేము అబద్ధం అన్నామని నేను అంటే మీ కేసు పెట్టుండ్రి నేను బయట నేను బెయిల్ కూడా తీసుకొని అంటున్నాను కదా ఏమితో మాట్లాడేటోడు కూడా మీకు ఎవడు ఉండడు నేనే కదా ఇంకోటండి మీరు అంటున్నారు కదా ఎవరన్నా రాజకీయ నాయకులు స్పందిస్తుండ్రా అది ఇదని ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ అనేది లేదు కాంగ్రెస్ ఎంఐఎం సిపిఐ సిపిఎం మావోయిస్ట్ పార్టీ ఏ పార్టీ ఏ పార్టీ లేవు ఇవాళ తెలంగాణ రెండే వర్గాలు ఉన్నాయి ఒకటి దోపిడీ వర్గం ఒకటి దోపిడీ చేసే వర్గం దోపిడీ చేసే వర్గం వల్ల కాంగ్రెస్ వాళ్ళు ఉంటాడు టీఆర్ఎస్ ఉంటాడు టీడీపీ వాళ్ళు ఉంటాడు బీజేపీ వాళ్ళు ఉంటాడు ఎంఐఎం ఉంటాడు మావోయిస్ట్ ఉంటాడు సిపిఐ ఉంటాడు సిపిఎం ఉంటాడు అన్ని పార్టీలు ఉంటాయి దోపిడి గురే వర్గం కూడా ఎన్ని పార్టీలలో ఉంటారు అంటే రెండు విధాలుగా ఈరోజు మిరిగిపోయాయి ఇక నాలుగు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల అప్పు తెచ్చింది కదా కేసీఆర్ పద్నాలుగు బడ్జెట్ అంటే పద్నాలుగు లక్షలు వేసుకోండి మొత్తం ఈ నాలుగు కోట్ల అప్పు ఈ పద్నాలుగు కోట్ల దాదాపు పద్దెనిమిది పాయింట్ యా యాభై వేల కోట్ల పైసలు వాళ్ళొక్కడే కేసీఆర్ ఒక్కడే తిన్నారంటావా ఇలా మాట్లాడినోడు ప్రతి ఒక్కరికి షేర్ ఉందని అంట ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల ప్రాజెక్టు పదిహేడు బాహుబలి మోటార్లలో మునిగిపోయినాయి ఆ మోటార్లో మునిగిపోతే ఒక్క పార్టీ నాయకులు అక్కడికి ఎందుకు పోలేదు ఒక్క నాయకుడు అక్కడికి ఎందుకు పోలేదు ఒక్కడు పోయి అక్కడికి ఎందుకు పల్కరియలేదు చెప్పండి ఎందుకు పాల్కరి ఎందుకు మాట్లాడతారు మునిగిందని మీకు ఐడియా ఉందా మరి అవి ఏమైనా అవి ఎందుకు పోతలేరు ఎవరన్నా పోయిందా పోయినట్టు ఎవరన్నా మీ మీడియాలో ఎక్కడన్నా చెప్పండి పోయిందా ఎవరన్నా పోయిందా ఎవ్వరు పోరు ఎందుకు చెప్ప నా మోటార్ల చరిత్ర చెప్తా పదిహేడు మోటార్లు బాహుబలి మోటార్లు అది పదివేల కోట్ల స్కామ్ ఆ మోటార్లో ఇప్పుడు మామూలుగా ఇలా ఫ్యాన్ ఉన్నది ఫ్యాన్ మంచి కంపెనీ కావాలంటే సౌండ్ రాకుండా స్మూత్గా తిరగాను అంటే క్రామ్టన్ అండ్ గ్రీవ్స్ కొంటాం అది ఐదు ఐదు వేలు అవుతుంది ఇంకా కొంచెము లో క్వాలిటీలో పోతే రెండు వేలకు వస్తుంది కొంచెం సప్పుడు వస్తుంది మీరు అసెంబ్ల్డ్ ఫ్యాన్ కొన్నారనుకో ఐదు వందల రూపాయలకే వస్తుంది ఐదు వేల ఫ్యాన్ ఏమో సౌండ్ లేకుండా దాని ఫినిషింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది మీకు సౌండ్తో వచ్చే ఫ్యాన్ అసెంబ్బుల్డ్ ఫ్యాన్ ఐదు వందల రూపాయలకి వస్తుంది బాహుబలి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో వాడినటువంటి మోటార్లు ఏమన్నానంటే అవి అసెంబ్బుల్డ్ మోటార్స్ అసెంబ్ల్డ్ మోటార్స్ అవి మూడు వెళ్ళి రప్పించారు దాని విడిభాగాలు ఒకటి ఆస్ట్రియా ఒకటి ఫిన్లాండ్ ఇంకోటి చైనా అంటే మూడింటికెళ్ళి మూడు చీప్గా దొరికేటి మూడు పాడు తీసుకొని వాడి ఫిట్ చేసి ప్రాజెక్టులో పెట్టింది అదే కాళేశ్వరం ప్రాజెక్టు పదివేల కోట్ల స్కామ్ జరిగింది అలా ఆ స్కామ్లా ఇప్పుడు ఒకటి ఎంక్వైరీ చేయాలి మీకు వే బిల్ ఉంటుంది ఎక్కడికి వచ్చింది అసైన్మెంట్ బిల్ ఆస్ట్రేలియా ఏ దేశంకి వెళ్ళి కొన్నాడు ఎట్లకెళ్ళొచ్చింది గవర్నమెంట్ ఎందుకు అడగలేదు ఇవాళ ప్రెస్టేజియస్ ప్రాజెక్టు రైతుల బతుకులున్న ప్రాజెక్ట్ అది తెలంగాణ పైసలతో కట్టిన ప్రాజెక్ట్ తెలంగాణ వాడు ప్రతి ఒక్కడు ఒకడు కూలికి పోయి నీకు పన్ను కట్టిండు వాడు ఉద్యోగం చేసి నీకు పన్ను కట్టిండు వాడు వివిధ రకాలుగా నీకు పన్ను కట్టిండు ఆ పైసలను తీసుకుపోయి నువ్వు అలా పెట్టినావు అవి మొత్తం నీళ్ళలో కొట్టుకుపోయినాయి ఇప్పుడు ఎవరు ఎవరి జవాబుదారం కలవకుండా వాళ్ళ విలన్ లేవాడు మాట్లాడిన వాడు ప్రతి ఒక్కడు విలనే ఎవడెవడికైతే మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరికి ఇంట్లో వాటా ఉన్నట్టే ఉన్నట్టే కాదు వాటా ఉన్నది కాబట్టి నువ్వు అక్కడికి పోలేదు కానీ దాని మీద బీజేపీ కూడా స్పందించడం జరిగింది అవి ఒకసారి మేము కూడా చూడాలని కానీ వాటి దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వలేదు కదా ఎందుకు వేరే పోవాలని చిత్తశుద్ధి ఉంటే కదా ఇవాళమ్మ మీకు అంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు డిపిఆర్ ఉండాలి డిపిఆర్ లేకుండా వాడు కడుతుంటే నువ్వు ఏం చేసినావు నెంబర్ వన్ అంటే అక్కడ ఇంకోటి కూడా మనం చూసాం వచ్చిన ఆర్టికల్స్ ఇవన్నీ చూసినా కానీ ఇంజనీర్స్ ఫాల్ట్ ఉందని కొంతమంది లేదు ఎక్విప్మెంట్ ఫాల్ట్ అని కొంతమంది అమ్మ ఇంజనీర్ అనేటోడు ఎవడైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుమనేవాడు చెప్పాడు ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేసుకోమని చెప్తారు అదేందమ్మా చిన్నవి ఎప్పుడు మేలు మోటార్లతో నీకు నడిచేది ఇప్పుడు నీకు ఒక ఎకరం పొలం కడితే దానికి దానికి వ్యయం అయితే కరెంటు బిల్లు ఇరవై వేల కోట్లు ఇరవై ట్వంటీ ట్వంటీ థౌసండ్ క్రోడ్స్ వస్తాయి దానికి నీకు ఉత్పత్తి ఎంత వస్తుంది దానికి వచ్చే రేట్ ఎంత వస్తుంది ఈరోజు పైనకెళ్ళి కిందికి రావు కిందికెళ్ళి మీది పోవాలి నీళ్ళు అంతే హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు ఆ పైసలు తినడానికి నీదేం లేదమ్మా ఈ రోజు నువ్వు ఎక్కడ భారతదేశంలో ప్రపంచ దేశంలో స్టూడెంట్స్ ఉంటారు కదా సివిల్ 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 స్టూడెంట్స్ మేము పలానా ప్రాజెక్ట్ చూడకపోతే వాళ్ళకి పర్మిషన్ చూడని ఇస్తారు మేము శ్రీశైలం పోతామన్నా చూడని ఇస్తారు నేను ఎక్కడికి పోయినా దూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరిని పోనీ చూడనియరు ఎందుకు అక్కడ ఏం లేదు అక్కడ అవి గ్రాఫిక్స్ ఫోటోలు పెట్టి మనకేసి సినిమా చూపించిండ్రు అవి మొత్తం వాళ్ళు మొత్తం నాకేసిండ్రం అంతా కంప్లీట్ చేసిండ్రు అక్కడ అది హండ్రెడ్ పర్సెంట్ స్కామ్ నంబర్ వన్ నెంబర్ టూ కట్టిన కంపెనీ ఏవర్దమ్మా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఈరోజు పేదోళ్ళు ఈ మోడీ సర్కారు పేదోడు సరే ఏమున్నా లేకున్నా నువ్వు ఇద్దరు కలిసి దేశాన్ని బర్బాద్ చేసిండ్రు సరే అప్పుడప్పుడు ఆదివారం ఈరోజు ఆదివారం అట్లా వచ్చినప్పుడు ఇంత పాలు పెరిగేసుకొని తింటాడు ఈ భారతదేశంలో ఉన్నోడు పాలు ఎట్లా తింటాడు బ్రిటిషోడు కూడా వేయలే పన్ను పాలు పెరుగు మీద బ్రిటిషోడు కూడా పన్ను వేయలే కానీ మోడీ అనేటోడు పన్ను వేసిండు ఎంత వేసిండు జిఎస్టి ఫైవ్ పర్సెంట్ వేసిండు పాలపైన పెరుగుపైన పైన ముక్కు పిండిని వసూలు చేస్తున్నావు నేను ఎవరైనా గుడిసెలు ఉన్నోడు కూడా పెరుగు మొత్తం నువ్వు ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ కంటే పెరుగు అంటే దాంతో కల్పిస్తాయి ఇదే మెగా ఇంజా ఏది మేఘా ఇంజనీరింగ్ సోడు పన్నెండు వేల కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిండు ట్వెల్వ్ థౌజండ్ క్రోర్స్ పన్నెండు వేల కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టి ఈ జీఎస్టీ కట్టుమని రెండు వేల ఇరవై ఒకటి బాలాజీ అని ఒక హైదరాబాద్ సంబంధించిన ఆఫీసర్ ఆయన డైరెక్టర్ జనరల్ ఆయన నోటీసులు ఇచ్చిండు ఆయనకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆయనకు సర్వీస్ ఉండే అంటే ఇంకా డ్యూటీ చేయడానికి మంచి స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయనను ఈ మాఫియా బాయ్ బెదిరించి భయపెట్టించి ఆయనను ఇమీడియట్గా నువ్వు ఈ మొత్తం వాపస్ తీసుకోవాలని నువ్వు నౌక రోజులు వెళ్ళిపోవాలని బెదిరించాను బెదిరిస్తే ఆయన ఒక పెద్ద ఎంపీని మన చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్ని సన్నిహుడు ఒక ఆయన ఎంపీ ఉన్నాడు ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయనను పోయి గెలిచింది ఇట్లా నన్ను బెదిరించిన వాళ్ళంటే రిజైన్ చేసి వెళ్ళిపోయి ఎందుకని సలహా ఇస్తే రిజైన్ చేసి వెళ్ళిపోయింది ఆయన ఈ వరకు పన్నెండు వేల కోట్లు కట్టలేదు నువ్వు నిర్మలా సీతారామన్ ఎందుకు అడుగుతలేరు ఇక్కడకున్న బీజేపీ నాయకులు ఎందుకు అడుగుతలేరు ఈ మన ఇక్కడ ఉన్న ఈ నాయకులు అందరు ఎందుకు మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు ఆల్రెడీ ఒక పేరు అయితే ఉంది జనాల్లో ఎగ్గొట్టి వెళ్ళిపోయే వాళ్ళకి సపోర్ట్ అని చెప్పేసి దాని మీద మీరేమంటారు అసలు ఆ పార్టీ అవును ఈరోజు పైన వాళ్ళు కూడా అదే కదా మీరు అదే నిజమని వాళ్ళు హండ్రెడ్ ఇప్పుడు నేను ట్వెల్వ్ థౌజండ్ క్రోర్స్ నేను ఇంకోటండి నేను బీజేపీ ఆఫీసులకు పోయినా బీజేపీ ఆఫీస్ లోపలికి పోయినా కాంగ్రెస్ ఐడియాలజీతో ఉన్నాను నేను బీజేపీ కాంగ్రెస్ బీజేపీ ఆఫీసులో పోయి బీజేపీ ఆఫీసులో బండి సంజయ్ కోసం మూడు గంటలు వేడి చేసిన నేను ఉన్నానని చెప్పి ఆయన రాలేదు రాకుంటే నేను రెండు ఆరోపణ పైన ఇచ్చినాయి పన్నెండు వేల జిఎస్టీ నువ్వు వెంటనే వసూలు చేయాలి అనేది ఒకటి ఇంకోటి బాహు మన మోటార్స్ మునిగిపోయినాయి అనేది ఒకటి పెళ్లి పెళ్ళి భూములు అమ్ముకున్నారు ఈడీ ఆధీనంలో వీటిపైన మీరు వెంటనే ఎంక్వైరీ ఆయన కోటి ఇచ్చిన కిషన్ రెడ్డికి పోయి వాళ్ళ ఆఫీసులో ఇచ్చిన ఇద్దరికి కూడా పోయి వాళ్ళ ఆఫీసులో ఇచ్చిన ఇచ్చి ఈ ఆటికి పదిహేను రోజులు అయింది నేను త్వరలో ఇప్పుడు మీకు చెప్పిన అంశాలు త్వరలో ఇవన్నిటిపైన కూడా నేను బహిరంగ చర్య నేను పిలుస్తూనే వాళ్ళను ఇంకా నేను ఇప్పుడు నేనేం పేపర్ నోటి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మీరు రావాలనే పిలువలే నేను వీణ ఆఫీస్కి పోయినా కిషన్ రెడ్డి ఆఫీస్కి పోయినా ఈడీని పోయి కలిసిన ఐటీని పోయి కలిసిన ఇంకా ఈయన ఎవరిని మన సిబిఐని కలిసిన ప్రతి దగ్గర డాక్యుమెంటేషన్ చేసి ఇచ్చి వచ్చిన నా దగ్గర ప్రతి డాక్యుమెంట్స్ ఉన్నాయి ప్రతి సర్వే నెంబర్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎంత స్కామ్ జరిగిందో ఉన్నది ఈ మొత్తం చెప్పాలి ఈ మొత్తం చెప్పాలి ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డది కల్వకుండ కుటుంబం ఒక్కటి పోయి కొట్టాడితే తెలంగాణ రాలే కేసీఆర్ కొట్టాడితే తెలంగాణ రాలే ఈ తెలంగాణ రాష్ట్రం కింద ఈ ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కింద ఉన్న పునాదులు ఎవరంటే పన్నెండు వందల మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాలు పెడితే తెలంగాణ వచ్చింది వాళ్ళ పునాదులు ఉన్నాయి కింద వాళ్ళ ప్రాణాలతో ఏర్పడ్డ పునాదుల మీద ఉన్నది తెలంగాణ అందుకోసం ఈరోజు మేము అడుగుతున్నాం తెగించి అడగడానికి కారణం ఏంటంటే వాళ్ళకంటే గొప్ప విలువైన ప్రాణాలు మాయం కావు మరి అలా అయితే తెలంగాణలో ఇప్పుడు ప్రోపర్ పార్టీ ఏముందంటారు ఇప్పుడు మీ మాటలు చూస్తుంటే ఏదైనా కానీ దోపిడీ పార్టీ అన్నారు ఈవెన్ కాంగ్రెస్ అన్నారు టీఆర్ఎస్ అన్నారు బీజేపీ అన్నారు మరి ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలి ఈరోజు అమ్మ నేను కాంగ్రెస్ ఉన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీని అంటే ఇప్పుడు అన్ని పార్టీల్లో నాయకులు ఉన్నారన్న అన్ని పార్టీల్లో స్వార్థపరులు ఉన్నారన్న ఈరోజు అట్లా అంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఐడియాలజీతో పార్టీ ఈరోజు మేము చెప్పిన పన్నెండు వందల మంది విద్యార్థుల పునాదుల కింద ఉన్నారని చెప్పిన ఆ పన్నెండు వందల విద్యార్థులు సాగు చూసి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ ఈరోజు అంటే నేను అందరు ఉన్నారు ఉన్నారంటలేను ఉన్నోళ్ళొక్కలిద్దరన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది మేము ఐడియాలజీ చూసి చేరినాం కాంగ్రెస్ పార్టీ త్యాగాలు చేసిన పార్టీ అని చేరినాం అర్థమైందన్న తెలంగాణ ఏర్పడ్డానికి ఇట్లా కొత్త విధానం కేసీఆర్ రూపొందించాడు ఆపోజిషన్లను కూడా కొనుడు ఆపోజిషన్ ఎమ్మెల్యేలను జాయిన్ చేసడు ఆ ఎమ్మెల్యేలు జాయిన్ అంక మళ్ళీ వీళ్ళు మాట్లాడకపోవడు ఇవన్నీ తయారు ఫ్రేమ్ చేసింది వాళ్ళు ఈరోజు అంటే నేను ఈ ఇది వాస్తవం నేను బయటకు చెప్పకుంటే మూరుకున్న అయిత ఎందుకనంటే ఇంట్లో వాటాలు ఉన్నాయి నేను ఎందుకు మాట్లాడతలేరు ఇప్పుడు మోటార్లు మునిగిపోయినాయి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు నిన్నటిదాకా కోకాపేట ల్యాండ్స్లో స్కామ్ అయ్యింది రాజపు పుష్ప కన్స్ట్రక్షన్స్కి ఇచ్చినాయని చెప్పేసి మా నాయకులు ఇద్దరు ముగ్గురు పెద్ద గొడవ చేసినారు పాప మా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ బాగా దెబ్బలు కూడా అది తర్వాత మనం ఎందుకు మాట్లాడతలేము ఈ అనుమానం నాది కాదు జనంలో ఉన్న అనుమానం పబ్లిక్లో ఉన్న అనుమానం ఈరోజు వాస్తవం వాస్తవం మనం సరిదిద్దుకోవాలి ఎక్కడ ఉన్నదో ఈరోజు తెలంగాణ కా కాపాడే శక్తి మళ్ళీ ఎట్లున్నా ఏ విధంగా ఉన్నా వీళ్ళు ఉండొచ్చు కానీ పార్టీ గొప్పది ఈరోజు అది ఆ ఆ సిద్ధాంతంతోనే ఆ సిద్ధాంతం ప్రకారమే ఈరోజు రాహుల్ గాంధీ పాదయాత్ర నడుస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద ఓన్లీ పార్టీ విష్ క్యాన్ రిడీమ్ తెలంగాణ ఫ్రాంతి క్లచర్స్ ఆఫ్ కలవకుండా చంద్రశేఖరరావు ఆ పార్టీ తప్ప వేరే ఎవరు చేయలేరు ఎందుకంటే ఇది ఈ రాష్ట్రం మేము ఇచ్చింది కాబట్టి ఆ జవాబుదారి తనం ఉన్నది కాబట్టి వాళ్ళు అది ఉన్నది ఈరోజు నేను ఇద్దరికి కల్పించు పెడుతున్నా ఏది ఈడీ భూములు అమిత్ షా చేతులు ఉండాలి ఈడీ భూములు అమిత్ షా చేతులు ఉన్న భూములను వీళ్ళు అమ్ముకుంటున్నారు ఈరోజు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేసినావని నిర్మలా సీతారామన్ వచ్చి చెప్పిపోయింది నాలుగు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేస్తామంటే నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేస్తుంది అసలు ఏం చేస్తుంది ఆమె తెలియకుండా ఇంత 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 అప్పు పుడుతుంది అసలు నువ్వు ఎట్లెట్లా సంతకాలు పెట్టినావు నేను ఈ పైసను ఎక్కడ కలిసి పెట్టాను ఎందుకు అడగలే లెక్కలు ఎందుకు అడగలేన అదేనా అంటే వీళ్ళిద్దరు కలిసి ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి అనడానికి నేను అనేకమైన విషయాలు మీకు చెప్పిన అవి డాక్యుమెంటేషన్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఈ తెలంగాణ కాపాడగలేదు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి కూడా చెప్తున్నాను అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన జోడో యాత్ర ఎంతవరకు ప్రభావం చూపగలుగుతుంది జనాల మీద అనుకోవచ్చు ఈరోజమ్మ కా అది రాజకీయ లబ్ధి కోసము ఓట్ల కోసం పోయింది కాదు ఈరోజు రాజ్యాంగాన్ని మారుద్దామని ఒక దిక్కెళ్ళి మోడీ ప్రయత్నం నిత్యావసరాలు ధరలు పెరిగిపోయినాయి మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు పేదోడు పాలు పెరుగు తింటున్న ఓరవలేని పరిస్థితి రోజుగారి పోయింది మీకు రిక్రూట్మెంట్స్ ఆగిపోయినాయి ఇదివరకు ప్రతి సంవత్సరం ప్రతి నెల మీరు రనో ఇక్కడ మైత్రి వనం దగ్గర చూస్తే ఎప్పుడు నోటిఫికేషన్ ఉండేది బయట ఆర్ఆర్బి బీఎస్ఆర్బి బ్యాంక్ సర్వీస్ ఎన్టీపీసీల ఉద్యోగాలు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ రెగ్యులర్గా ఉండేది జాబ్ క్యాలెండర్ కేంద్రం ఎక్కడున్నాయి రాష్ట్రం ఎక్కడ ఉన్నాయమ్మా రెండు లేవు ఈరోజు జనాల్లో ఒకటి వినిపిస్తుంది అసలు కేంద్రంకి సంస్థలు అంటూ ఉంటేనే కదా గవర్నమెంట్ జాబ్స్ అనేవి పడటానికి అమ్ముకోటాలే ఎక్కువైపోతున్నాయి కదా వినిపిస్తుంది అవును మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఏదో అంత నిజీకరణ అంత అదే కదా మొత్తం కంప్లీట్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు నేను ఒకటే ఈరోజు రక్షించుకున్నాము అంటే మన రాజ్యాంగాన్ని రక్షించి కొంత కొంతమంది అంటారు పెద్ద పెద్ద డైలాగులు కోదండ్రామ సంటోళ్ళు ఈ సూడో మేధావులు ఏది రాష్ట్రానికి విలన్లు వీళ్ళు బయటకు వచ్చి పెద్ద ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి ఈ దేశాన్ని కాపాడాలి ఈ దేశాన్ని ఏది రాష్ట్రాన్ని కాపాడాలి కాపాడానికి నువ్వేవాడు నేనేవాడు కాపాడు మన చేతులు ఉండదు నిర్మాణం మన చేతులు ఉంటుంది మనం నిర్మించుకుంటూ పోవాలి ఇంకా ఇంకా పైకి నిర్మి నిర్మాణం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ డెవలప్మెంట్ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ ఇవి మూల సిద్ధాంతాలు ఒక దేశమైనా ఒక రాష్ట్రమైనా అది పురోగతి దిక్కు ప్రయాణం చేయాలని అంటే దానికి మూల సిద్ధాంతం ఏంటని అంటే నిరంతరం కాపాడుకుందాం సేవ్ ట్రీ అని ఉంటుంది అది ఎవరు చేయ నువ్వు నిర్మాణం చేయాలి నువ్వేమని సేవ్ చేయడానికి ఓ ఆర్ యూ దాన్ని నిర్మాణం చేయాలి మనం దాన్ని డెవలప్ చేసుకుంటూ పోవాలి ఉన్నదాన్ని డెవలప్ చేయాలి సేవ్ అంటే అది ఎక్కడున్నా అక్కడనే ఉంటుంది సేవ అనేది నాట్ ప్రాపర్ నువ్వు నిర్మాణం అది అది ఆగి ఆగిపోయింది ఈరోజు భారత్ జోడో యాత్ర చేసేదే నిర్మాణం దాని ఏ నిర్మాణం ఓట్ల కోసం లేదు మీరు అలా చూడండి మీకు యాదవ్ ఆయన ఒక యాదవ్ ఉన్నాడు ఎన్జిఓ ఆయన చాలా మంది ఎన్జిఓస్ నడుస్తుండ్రు మా ఇంకా ఇక్కడ నాగపూర్లో ఒక సంస్థ ఉన్నది వాళ్ళు నడుస్తుండ్రు గాంధీ చాలా మంది నడుస్తూ ఉన్నారు అంటే నిజంగా అది ఒక ఒక చరిత్రాత్మకమైన అవసరము అది చరిత్రమైన పాదయాత్ర కూడా అవుతుంది రేపు దినాలు అండ్ దాని పాదయాత్ర గురించి చూస్తే ఎస్పెషల్లీ వాళ్ళు యూస్ చేసిన కంటైనర్స్ గురించి కమెంట్స్ చాలా వస్తున్నాయి లగ్జరీ అండ్ వీల్స్ అని చెప్పేసి ట్వీట్స్ వస్తున్నాయి సో దాని మీద అసలు మీరు ఏమంటారు అమ్మ ఈరోజు దాదాపు వాళ్ళు ఒక వెయ్యి మంది ఉన్నారు వెయ్యి మందికి ఇప్పుడు తెలంగాణలో నేనున్న మాసీ ఫోన్ చేసి అక్కడ రిసార్ట్స్ పెట్టమంటారు ఫుడ్ పెట్టమంటారు ఈరోజు వాళ్ళు కంటైనర్లు అంటే ఏందమ్మా కంటైనర్లు అంటే సామాన్లు పాత ఇనుప సామాన్లు మోసుకపోయే డబ్బాలు అవి లేకుంటే ఏమన్నా డబ్బాలు ట్రాన్స్పోర్ట్ చేసేటి ఆ డబ్బాలను ఒక రూమ్ లెక్క తయారు చేసుకుంటారు ఆ రూమ్లను ఒక తయారు చేసుకుంటారు అదే అదే కంటైనర్ల మోడీ పోతే మోడీ ఆమ్ ఆద్మీకి సిపాయోగ్య మోడీ సాధారణమైన మనిషి ఒక మామూలు కంటైనర్ల ప్రయాణం చేస్తుండ్రు అని అదే సోకాల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసేది మోడీ పది లక్షల సూట్ వేసుకొని సూట్ వేసుకొని కింద ఆయనకు ముందే ఆడ బాటలు పడేసి అవి వేస్తుంటే దాని మీద పెద్ద ప్రచారం ఉంటుంది మోడీ యోగా చేసి ఆయన మినిమము అది మూడు లక్షల యోగా సూట్ ఆయన వేసుకునేది చేసుకుంటే దాని మీద మోడీ బ్రహ్మాండంగా చేసుకునేది ఇరవై కోట్ల కార్ పెట్టి కొంటే దాని గురించి ఏముండదు రా రాహుల్ గాంధీ నలభై వేల టీషర్ట్ వేసుకుంటే దాని మీద ఒక పెద్ద ట్యాగ్ లైన్ అదేందాం ఆయన పుట్టింది ఆయన ఇంట్లో బుట్టలే పుట్టుడుతోనే గోల్డెన్ కప్పు సిల్వర్ కప్పు గోల్డెన్ స్పూన్తో పుట్టినవాడు ఆయన రాహుల్ గాంధీ ఆయన సేవింగ్సే ఇరవై ఇరవై కోట్లు ఉంటాయి నేను నిన్న ఒకళ్ళు ట్వీట్లో నాకు వాళ్ళ చర్చ జరుగుతా తీసినా తీసిన అదాని ఆస్తి ఎంత పెరిగింది ఇది ఎంత పెరిగింది భారతదేశం అప్పు ఎంత ఉన్నది అంతా చెప్తే ఇక మూసుకున్నాడు ఇక మళ్ళీ మాట్లాడలే అంటే చెప్తున్నా అది కంటైనర్ దాని చర్చ ఒక రోజు కంటైనర్ చర్చ ఒకరోజు టీషర్ట్ చర్చ ఒకరోజు ఏది ఆయన ఒక చర్చ్ ఫాదర్ను పోయి కలిసి కలిసిందని చర్చ ఇవి చర్చ కాదు వాళ్ళు యాత్ర చేసే దేనికోసం చేస్తే అది చర్చ చేద్దాం ఈరోజు రోజుగారు ఏమి ఇచ్చినావు అది చర్చ చేద్దాం ఈరోజు భారతదేశం మీద వంద కోట్లు అప్పు చేసినా నేను నాలుగు లక్షలు చేస్తావు నువ్వు వంద కోట్లు అప్పు చేసినావు నువ్వు చేసినా అని చెప్దాం ఇవాళ నువ్వు ఏది భారత జాతీయ సంస్థలు మొత్తం నువ్వు అమ్ముకుంటున్నావు వాటేం ఏం చేసినావని చెప్దాం చేద్దాం ఈరోజు అరుణాచల్ ప్రదేశ్లో చైనాకు బుసాయించి ఒక విలేజ్ విలేజే కట్టేసింది ఏది తొంభై ఆరు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడు దాని గురించి చర్చిద్దాం అవిటి గురించి చర్చ జరపకుండా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అప్పుడెంత వాటి గురించి మాట్లాడదాం అవి డిబేట్లు ఎవ్వరు పెడతారు రాహుల్ గాంధీ టీ టీషర్టు రాహుల్ గాంధీ కంటైనర్ రాహుల్ గాంధీ వాష్రూమ్స్ రాహుల్ గాంధీ అన్నీ ఇవే అన్ని పనికి మన చెత్త పనికి వచ్చేటి మాట్లాడదాం ఆ పనికి వచ్చిన ఇలా జనాల్లో పోతున్నాయి ఎవ్వరు రాస్తలేరు ఎవరు చర్చ జరుపుతలేరు కాబట్టి చర్చని తీసుకొని ఈరోజు పోతా ఉన్నాం మొదలైంది వంద రెండు వందల మందితో ఈరోజు వేల మంది రాహుల్ గాంధీ ఎంబర్ నడుస్తూ ఉన్నాం మంచి స్పందన ఉంటా ఉన్నది అండ్ తెలంగాణలో జోడో యాత్ర ఎలా ఉండబోతుంది అవుట్ సైడ్ నుంచి యాత్ర అనేది ఉండబోతుందని తెలుస్తుంది ఎందుకు ఇన్సైడ్ నుంచి లేదు అలానే ఇన్సైడ్ నుంచి యాత్ర ఉంటే కనుక తెలంగాణ ప్రజలకు ఎక్కువ కనెక్ట్ అవుతారు కదా అయితే అమ్మ ఇన్సైడ్ వస్తే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ మంత్స్ యాత్ర అది వాళ్ళు కన్యాకుమారి యాక్చువల్గా కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి అని అంటారు అంతా చర్చ జరుపుతారు కానీ సౌత్ ఇండియాకి వెళ్ళి మొదలుపెట్టి వాళ్ళు అయితే అంత దూరం యాత్ర మీ తెలంగాణలోకి వెళ్ళిపోతే తెలంగాణకి వెళ్ళిపోతే ఆదిలాబాద్ దాకా పోనీక నెల రోజులు పడుతుంది ఎందుకంటే మొన్న ఒక సంస్థ వాళ్ళు పాదయాత్ర చేసిన మీనాక్షి నటరాజు అని వాళ్ళు మేము పోయినా వాళ్ళు వెంబడి ఈ భూదాన్ భూముల పైన దాన్ని వాళ్ళ ఆమెకు మన భూదాన్ పోచని పెళ్లికి వెళ్ళి మొదలుపెట్టి మహారాష్ట్ర దాకా సేవాగ్రహం దాకా పాదయాత్ర చేస్తే ఆమెకు నెల రోజులు పట్టింది నెల పదిహేను రోజులు పట్టింది డైలీ ట్వంటీ కిలోమీటర్ నడిచింది అట్లా నెల రోజులు ఇక్కడనే అయితే ఆయన కాశ్మీర్కి ఎప్పుడు పోతాడు అట్లా అయితే ప్రతి రాష్ట్రం టచ్ చేయదామనేది మీకు వెళ్ళిపోతారు అంటోమేటిక్గా జనాలు పోతారు దాని మెసేజ్ ఎట్లా పోతుంది అందులో ఇదేం లేదు మరో స్కామ్ గురించి ఎన్ఐటిహెచ్ఎం స్కామ్ ఏంటి అసలు ఆ అలాట్మెంట్ ఎలా జరిగాయి అలాట్మెంట్ అనేది అమ్మా ఇది ఎస్ఎల్ఎన్ శర్మ అని ఒక ఢిల్లీ బేస్డ్ మ్యాన్ కేంద్రంలో అప్పుడు రేణుకా చౌదరి గారు టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి గచ్చిబౌలిలా దాదాపు థర్టీ ఎక్కర్స్లో అది స్టార్ట్ చేసినారు దీనికి డైరెక్టర్గా వచ్చి సుభాష్ రెడ్డి అని ఎమ్మెల్సీ కేసీఆర్కు దగ్గర వాళ్ళ తమ్ముని డైరెక్టర్గా పెట్టిండ్రు అయితే ఈ ఈ శర్మ అనేటవాడు ఏం చేసినానంటే నేను ఇక్కడ పెద్ద హోటల్ ఫైవ్ ఫోర్ స్టార్ హోటల్ కడతా తెలంగాణ వాళ్ళకి నేను ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి అన్నారు అంటే అందులో గైడ్ లైన్స్ ఏమున్నదంటే నువ్వు ఏదన్నా వేరే స్టార్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్తో నువ్వు ఉన్న ఎక్స్పీరియన్స్ ఉండాలంటే నాకు లేదు లేదు నాకు పలానా హోటల్తో ఉంది అండ్ ట్రెడెంట్ హోటల్ ఏదో వేరే దగ్గర వేరే స్టేట్ హోటల్తో నా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి డాక్యుమెంట్ తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చినాక అది చూసి ఈ నాకు ఇచ్చిండ్రు ల్యాండ్ ఇచ్చిండ్రు ఎంత మూడు ఎకరాలు ఇచ్చిండ్రు శాంక్షన్ చేసింది జయేష్ రంజన్ ఆ డాక్యుమెంట్ తీసుకుపోయి ఆ హోటల్ పేరే మార్చేసి హోటల్ పేరు మార్చి వేరే హోటల్ పేరు మీద పెట్టి నూట అరవై కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెళ్ళి తీసుకున్నాడు నూట అరవై కోట్లు తీసుకొని ఆ పైన ఒక ప పైన జస్ట్ ఒక స్ట్రక్చర్ చేసేసి వదిలేసిండు ఆ డబ్బులు దబ్బేసిండు దాని మీద మేము సీబీఐ సీబీఐకి ఇచ్చినాం సీబీఐ దాని మీద ఎంక్వైరీ చేసుకుని మళ్ళీ ప్రూఫ్స్ లేకుండే నేను జీవో కాపీల తహా ఎట్లా చేసేట మెయిన్ విలన్ వచ్చేస్తే కిషన్ రెడ్డి అవుతాడు జయశ్రంజన్ అవుతాడు కిషన్ రెడ్డి ఎందుకు అవుతాడంటే ఫస్ట్ లెటర్ రేణుకా చౌదరి గారు రెండు సార్లు ఉత్తరం పెట్టింది ఆయనకు మీరు దీని ఈ ఆయన రివ్యూ మీటింగ్ పెట్టలే ఒకరోజు మాట్లాడలే ఒక రోజు అక్కడ సందర్శించలే అక్కడ ఒకటి టూరిజం కాలేజ్ ఒకటి జహీరాబాద్ ఒకటి పెట్టినారు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రెండు కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం పెట్టినాయి అక్కడే ఒక్క స్టూడెంట్ చదువుతలేడు ఆడ దాని మీద అది పట్టించుకోలే ఇక్కడ పట్టించుకోలేదు దాని మీద కిషన్ రెడ్డి గారికి మొన్న కలిసి ఇచ్చింది అయితే ఇండ్ల ఆయన ఆధీనంలో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఉన్న ఆధీనంలో ఉన్నాయి వచ్చేటి వారు కూడా పట్టించుకుంటలేరు మన సీబీఐ కలిసి దాని మీద మొత్తం డాక్యుమెంటేషన్ అంటే ఇది పెద్ద కేసు అవుతుంది ఇంట్లో ఇంకా జయేశ్వరన్ పక్కా లోపడిపోతాడు ఇప్పుడు కదా అయిన ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన రెవ్యూ మీటింగ్ పెట్టాలి కదా మేము బయట చెప్పినా ఇన్ఫర్మేషన్ కేంద్ర మంత్రి మాజీ కేంద్ర మంత్రి రెండు సార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది దానికి చిరంజీవి కూడా టూరిజం మినిస్టర్గా చేసాను లాస్ట్ టూ థౌజండ్ థర్టీన్ అట్లా ఆయన మినిస్టర్ లాస్ట్ వన్ ఇయర్ ఆయన కూడా రివ్యూ మీటింగ్స్ పెట్టిండ్రు అది కరెక్ట్గా పోవాలని చూసిండ్రు త్రీ ఇయర్స్ కట్టకుంటేనే ఆయన నోటీసులు ఇవ్వాలి ఇప్పటికి దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఇయ్యాలి దాకా దాని గురించి పట్టించుకోవాలి లోన్ తీసేసుకుంటూ అది ఫ్రాడ్ అయింది ఫ్రాడ్ అయిపోయింది అది దానిలో ఎవరెవరు భాగస్వాములు ఎట్లా ఉన్నారు ఎట్లా స్కామ్ జరిగింది ఇది అనేది మొత్తం ఇంకా వస్తుంది ఎంక్వైరీ అవుతుంది సిబిఐలో ఇంకా ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ కనుక చూసుకుంటే తెలంగాణ పాలిటిక్స్లో మునుగోడు ఉప ఎన్నిక అనేది చాలా కీలకమైపోయింది అక్కడ పాల్వాయి స్టవంత్కి కాంగ్రెస్ నుంచి సీట్ ఇచ్చారు అయితే మరోవైపు చూసుకుంటే బీజేపీ ఆల్రెడీ ఈ ఫ్యామిలీ రాజకీయాలని చెప్పేసి ఇలా అంటూ ఉంది సో ఇప్పుడు కాంగ్రెస్ చేసిన పని అది ఫ్యామిలీ రాజకీయం కాదంటారా ఫ్యామిలీ రాజకీయం ఎట్లయితుందమ్మా అది వాళ్ళ ఐదు సార్లు అక్కడ ఈమెకు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసింది అప్పుడు ఆమెకు ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చినాయి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్కి వచ్చింది కాంగ్రెస్లోనే ఉన్నది ఆ టికెట్ నాన్ లోకల్ రాజగోపాల్ రెడ్డికి సరే మేనేజ్ చేసి టికెట్ తెచ్చుకుని నిలబడ్డానికి గెలిచింది అసలు ఆయన రిజర్వ్ చేయాల్సిన అవసరం ఏమున్నది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ నేను పోయినా సంస్థాన్ నారాయణపూర్ మండలానికి పోయినా దాదాపు పదివేల ఎకరాల భూమి గిరిజనులు పొంట పొలం పొలం చేస్తున్నారు చేస్తుంటే అలా ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ళని కొట్టి జైల్లో పంపితే ఎవరు పోలే అక్కడ నేను నేను పోయినా మేము మా వాళ్ళు రేణుకా చౌదరి గారు వచ్చింది అక్కడ మేము ఒక్కరోజు కూడా ఎమ్మెల్యే పోయి మాట్లాడలే అరెస్ట్ అయితే జైల్లో వేస్తే వాళ్ళని కొడితే ఒక్కరోజు మాట్లాడు ఒక్కరోజు కానిషన్స్ పోలే పోయినప్పుడు ఐదు లక్షలు పది లక్షలు జైబులో పెట్టుకొని పోతాడు పెళ్ళిళ్ళకు సావులకు దినాలకు అదంటే డెవలప్మెంట్ అంటే నువ్వు మూడేళ్లలో ఏం చేసినావు మూడేళ్లల్లో ఏం మాట్లాడినావు ఫోర్ ఇయర్స్ దాదా ఫోర్ ఇయర్స్ ఉన్నావు ఎమ్మెల్యేగా నువ్వు అసెంబ్లీలో ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని నిలదీసినావు నువ్వు ఎన్నిసార్లు కొట్లాడినావు నువ్వు ఎన్ని రోజులు మా కామ్గా ఉండి ఇప్పుడు నేను డెవలప్మెంట్ కోసం అసలు రిజైన్ చేయాల్సిన అవసరం ఉంది రిజైన్ చేయించినాక ఆ బై ఎలక్షన్ ఎవరి మీద పడుతుంది దాని భారం ఎవ్వడం అయ్యాలి అసలు ప్రాథమికంగా జరగాల్సిన చర్చ ఇది ఎలక్షన్ ఎందుకు అసలు నువ్వు రిజైన్ ఎందుకు చేసినావు నువ్వు కోసం చేసినావు ఏం డెవలప్మెంట్ కావాలని చేసినావు నీ మునుగోడు ఆ డెవలప్మెంట్ నా మునుగోడు డెవలప్మెంట్ అవుతాలే అని చూపెట్టడానికి నువ్వు ఏ ఊరు తిరిగినావు ఎన్నెన్నిసార్లు పోయినావు చెప్పండి నీ మండలంలో ఉన్న మీటింగ్లకు ఎన్ని మీటింగ్లు అటెండ్ అయినావు ప్రాదేశిక నియోజకవర్గ మీటింగ్ అవుతుంది కదా మీకు మండల స్థాయి మీటింగ్ అయితే కదా ఎన్నిసార్లు జరిగినావు ధరణి భూములు ఎంతమంది కోల్పోయారు ధరణి భూములు కోల్పోయిన దిక్కు నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినావు ఎస్ఐన్ భూములు ఎంతమంది కొన్నాయి ఎంతమంది కోల్పోతే ఎన్నిసార్లు మాట్లాడినావు డబల్ బెడ్రూమ్ ఇవ్వకుండా ఎన్నిసార్లు దీక్షలు చేసినావు ఈ డ్రామాలని చేయద్ది బంద్ చేయాలి ఇవి ఇది పోయింది అనే కాంట్రాక్ట్ కోసం బీజేపీ పార్టీలో గ్రాఫ్ బెంచ్ అని కానీ పోయిండు జాయిన్ అయ్యిండు ఇలా ఊళ్ళలో పోతే తంతుండ్రు మునుగోడురా ఊళ్ళలో పోతే తంతుండ్రు కేసీఆర్ కమ్యూనిస్టు అని ఇందాక నేను చెప్పినా కదా కమ్యూనిస్టులు మొత్తం అమ్ముడు పోయినరు సిపిఐ సిపిఎం రెండు అమ్ముడు పోయినాయి అక్కడ అమ్ముడు పోయి కేసీఆర్తో గవర్నర్ తిట్టే పని మీద ఉన్నారు అంటే చెప్తున్నా ఎలక్షనే అవసరం లేదు సరే కాంగ్రెస్ క్యాండిడేట్ వాళ్ళు కాందానీ కాంగ్రెస్ కాందానీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది మంచి అభ్యర్థి ఆమె ఓటు ఇరవై ఐదు వేట్లతో స్టార్ట్ అవుతుంది ఓటు కౌంటు ట్వంటీ సెవెన్ థౌసండ్ ఎందుకంటే ఆమె ముఖం చూసి కాంగ్రెస్ సింబల్ లేకుండా ఆమె ముఖం చూసి ఇరవై ఏడు వేల ఓట్లు వేసినారు ఆమె అక్కడికి వెళ్ళి కౌంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆర్ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ ఉంటుంది బీజేపీ ఫైట్ ఉంటుంది నిన్న కూడా ఒక ఊర్లోకి వెళ్ళి కొట్టినాయను నిన్న కూడా ఒక ఊళ్ళకి వెళ్ళి ఎలగొట్టిన ఇంకొకటి టీఆర్ఎస్తో కూడా రాజగోపాల్కు మునర్దాక లింక్స్ ఉండే ఎట్లా అని అంటే చినమర్తి లింగయ్య కాంగ్రెస్ టికెట్ ఇప్పించిడు రాజగోపాల్ ఇప్పించింది గెలిచినాక టీఆర్ఎస్కి పంపింది కూడా రాజగోపాల్ రెడ్డి చినమర్తి లింగయ్య పార్టీని మారితే నువ్వు ఎందుకు కొట్లాడలేదు ఎందుకు ఆపే ప్రయత్నం చేయలేదు ఎందుకు నువ్వు దాని గురించి చెప్పు మాట్లాడలేదు ఇవాళగా అక్కరకాల కానిస్ట్యూన్స్ ఇన్ఛార్జ్ లేకుండా చేసిండి ఈయన మునర్దాక ఉండి మునర్దా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్కి వెళ్ళి చిదమర్త లింగ అయినట్టు వెళ్ళిపోయాడు కాబట్టి వేరే అభ్యర్థిని వాళ్ళు పెట్టాలి అని పెట్టకుండా ఆపినారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అందరూ టీఆర్ఎస్కి వెళ్ళగొట్టింది మళ్ళీ రాజగోపాల్ రెడ్డి ఇవాళ మళ్ళీ రాజగోపాల్ రెడ్డి నా శత్రువు అంటాడు ఈరోజు రాజగోపాల్ రెడ్డి ఇదే బీజేపీ అంటారు కదా మా రేవంత్ రెడ్డిని తిడతారు కదా ఆయన ఇదే రాజగోపాల్ రెడ్డి దీప్తి కన్స్ట్రక్షన్స్ ఎవరు ఉపేందర్ రెడ్డి అదే కాంగ్రెస్కి వెళ్ళగేసి టీఆర్ఎస్ పైన ఆయనతో ఎవరెవరు వర్కులు చేసినారు ఎవరెవరు అన్ని బయటకు దిగిన అన్ని బయటకు వస్తాయి దీప్తి ఉపేందర్ రెడ్డి కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు ఎమ్మెల్యే ఆయన దీప్తి కన్స్ట్రక్షన్స్ ఎవరెవరు దా ఆ సంస్థను కూడి పార్ట్నర్షిప్ మీరు ఎంఓయూ కింద పనులు చేసిండు ఎక్కడెక్కడ చేసిన మొత్తం బయటికి తీయండి అన్నీ బయటకు వస్తాయి అంతొకటే అమ్మ నేను చెప్తున్నా కదా ఇది అంత ఏం లేదు కాంగ్రెస్ పైన బట్టగాలు చేయడం ఏమంత ఆడ మంచి అభ్యర్థాన్ని ఇచ్చారు రేపు బీజేపీ కనీసం సెకండ్ ప్లేస్ అన్న చేస్తే మేము నిలబడతామనే ఆలోచనలో వాళ్ళు ఉండే గెలుస్తామని రాజగోపాల్లో ఇంత పేరుంది అంత పేరుంది రాజగోపాల్ చరిత్ర చెప్తా వాళ్ళ సొంత ఊరు బ్రాహ్మణ వెల్లంల బ్రాహ్మణ వెల్లంలాల అలా వెయ్యి ఓట్లు ఉంటాయి వీళ్ళు పెట్టిన సర్పంచ్ గెలవలే వీళ్ళు పెట్టిన ఎంపీటీ గెలవలే వీళ్ళ ఊళ్ళో పోతే సర్పంచ్ వీళ్ళు రాగానే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు వీళ్ళకి నమస్తే కూడా పెట్టాడు వీళ్ళ సొంత ఊళ్ళ నంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళ సొంత మండలంలా ఈయన సొంత అన్నను జెడ్పీటీసీగా నిలబెట్టాను కాంగ్రెస్ పార్టీ చేయకూడదు ఇచ్చి ఎవరు రాజగోపాల్ రెడ్డి నిలబెడితే జడ్పీటీసీ ఓడిపోయాను తర్వాత నేను ఎమ్మెల్సీ ఉండే కదా ఎంపీ ఓడిపోగానే ఎమ్మెల్సీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంత పోటు మగోడేవాళ్ళు లేడని ఇమ్మీడియట్గా ఎమ్మెల్సీ ఇచ్చాను ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత అంటే నేను ఈ భాష మీకోసం కాదు తెలంగాణలోకి అర్థం కావాలని చెప్తాను ఇయ్యంగానే నన్ను ఎమ్మెల్సీ చేసిన తర్వాత వాళ్ళ భార్య నిలబెట్టారు నిలబెడితే వాళ్ళ భార్య ఎమ్మెల్సీ అంటే భార్య ఎమ్మెల్సీ ఓడిపోయింది వాళ్ళ అన్న జెడ్పీటీసీ ఓడిపోయాడు వాళ్ళ ఊళ్ళో సర్పంచ్ ఓడిపోయాడు ఇక ఈయన ఎంత అంత పొడింగ్ ఎట్లయితాడు చెప్పండి మీక అంటే అంత పెద్ద లీడర్ ఎట్లా అంత జనాకర్షణ గల నాయకుడు ఎట్లయితాడు ఈయన కేవలం పార్టీని చూసే ఓట్లేదు కేవలం పార్టీ వీళ్ళ ముఖాలకు ఓటే ఓడిస్తాం స్పీచే బరాబర్ ఇయ్యారు ఐదు ఐదు నిమిషాలు డిబైడ్ పెట్టమని ఇక్కడ టీవీ ఫార్టీ ఫైవ్లో పది నిమిషాలు డిబేట్ రమ్మనేవాడినా ఎవరైనా వస్తారు నేను చెప్పిన వాళ్ళు ఎవరైనా రమ్మన్నా అంత సినిమా ఎవరికి లేదు అక్కడ కాంగ్రెస్ పార్టీ మంచి క్యాండిడేట్ వాళ్ళ నాయన ఫేర్ వీడు ఒకసారి ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్సీ ఒకసారి ఎమ్మెల్యే అయినందుకే ఈరోజు వేల కోట్లకి వెళ్ళిపోయినారు రాజగోపాల్ రెడ్డి అంటో వేల కోట్లు సంపాదించాడు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఇది అంతకుముందు అంత సినిమా లేదు వీళ్ళకు అర్థందా అంత లేనే లేదు అది అంత ఇచ్చింది పార్టీ వాళ్ళకు వీళ్ళు డబ్బులతోనే ఇవ్వాలి అయింది మరి వీళ్ళ సంపాదన ఏమున్నది ఈరోజు ఇదే గోవర్ధన్ రెడ్డి గారు కూతురు పాలుబాయి నిం ఆమెకి ఏం ఆమెకు ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళు ఎంతకన్నా వాళ్ళు ఏం వ్యాపారాలు చేసి వాళ్ళు ఆస్తులు పోగొట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఆస్తులు పోగొట్టుకుంటారు బెస్ట్ అభ్యర్థి ఎవరైతారు ఇప్పుడు ఎవరైతారు వాళ్ళే అవుతారు వందరు ఎకరాలు పోయినాయి ఈ ఈరోజు కోటి రూపాయల కోట్ల ఎకరం ఉంటుంది అక్కడ వందరు ఎకరాలు వాళ్ళు ఆయన వదిలేసి ఆ రోజు అసలు పాలిటిక్స్ చేసిండ్రు వాళ్ళు పాలిటీ పాలిటిక్స్ ఆయన కానీ దామోదర్ రెడ్డి కానీ ఇప్పుడు ఉన్నదంతా దొంగలు ఇప్పుడు ఎంత ఆస్తులు పెరుగుతున్నాయి కానీ వేల దాదాపు వెయ్యి ఎకరాలు ఉప్పర్ ఉప్పర్ ఏరియాలు అమ్ముకుండు తుంగతూరు దామోదర్ రెడ్డి ఇప్పుడు సూర్యాపేట ఉప్పల ఇప్పుడు ఒకటి యాభై 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 కోట్లు ఎక్కడ ఉంటుంది అంటే వాళ్ళకి కంపారిజన్ లేదు వాళ్ళ నాన్న జనం కోసం పనిచేసే అంతే కదా రవంతి కూడా కాంగ్రెస్ నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ అక్కడ అవకాశ అంత ఈజీగా ఏం లేదు ఈజీ గోయింగ్ ఏం లేదు ఇద్దరు దొంగలేక కనబడుతుండ్రు ఈ వాయిస్ పోతుంది ఇప్పుడు మేమే అంటే మేం మేము చేసే పని మీ సహకారంతో ఈరోజు పబ్లిక్ రీచ్ అవుతుంది రీచ్ అవుతుంది రీచ్ అవుతుంది చాలా పెద్ద చర్చ చర్చ ఉన్నది నేను మొన్న ఢిల్లీలో ఎగ్జిబిషన్ పెట్టినా ఏం ఎగ్జిబిషన్ పెట్టినా అంటే కల్వకుండా కవిత బిల్డింగ్స్ ఆమె ఆస్తులు ఆమె అక్రమంగా డాక్యుమెంట్స్ అన్ని లైన్ కట్టి భారతదేశం వేరే రాష్ట్రాలు వచ్చిన అందరికి హిందీలో వివరించుకుంటే అందరికీ చూపించిన డే అంతా పెట్టిన ఎగ్జిబిషన్ అసలు ఎగ్జిబిషన్లు పెడతాం మూడుగోళ్ళ ఆ వీళ్ళ పెడతాం బీజేపీ పెడతాం అంటే అసలు టిఆర్ఎస్ కి కాంగ్రెస్ కే పోటీ అంటున్నారు ఇంకా బీజేపీ వాళ్ళది ఎందుకు ఎవరు బిజెపి ఓడే కూడా వచ్చదమ్మ ఎట్లా ఇస్తారు చెప్పమ్మా అంటే వాళ్ళకి పోటీలో లేని దానిని ఎగ్జిబిషన్ లో ఎందుకు పెడతా నేను కలవపుల్లో పెడతా వాళ్ళతో వీళ్ళు ఇస్తాదారులని పెడతాం ఎక్కడెక్కడ ఇస్తా ఉంది వీళ్ళ కేడేరు ఉంది అని చెప్తావు ఇంకా మంచిగా చెప్తా స్టోరీ అట్లా ఏం ఇబ్బంది లేదు వీళ్ళు ఎక్కడ జవాబు కూడా చెప్పలేరు అదేందామా ఏడ జవాబు కూడా చెప్పలేరు ఏదైనా మాట్లాడలేరు నా దగ్గర ఏమైనా తప్పు ఉంటే నువ్వు చూసుకోవచ్చు నా దగ్గర ఏమైనా తప్పు ఉంది నేను ఏమైనా తప్పుడు ఆరోపణలు చేస్తే మీకు నేను ఇంత దాదాపు వన్ అవర్కి వెళ్ళి మాట్లాడుతాను మీకు వాస్తవాలు చెప్పేటోడు తడబడ్డాడు అబద్ధం అంటే తడబడతాడు నేను వన్ అవర్లో ఒకసారి అని తడబడ్డానా పర్లేదు ఎందుకనంటే ఇవన్నీ వాస్తవం కాబట్టి ఇవి ఎవరు చర్చకు రావు నాకు నా మీద ఒకసారి స్పందిస్తే వీళ్ళు ఇరికపోతారని స్పందిస్తారు ఎక్కడ స్పందిస్తారు అయితే తెలంగాణలో బిజెపి ఎలా అయినా పాగా వేయాలని చూస్తుంది ఇప్పుడు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఎట్లయితుందమ్మా ప్రతిపక్షం ఎప్పుడు కాదు తెలంగాణ అస్సలు జాయినింగ్లతో ఇప్పుడు హైదరాబాద్లా ఉంటుంది అంటే ఇక్కడ మెయిన్ ఒకటి వాళ్ళ ప్లస్ ఎక్కడైనా అంటే ప్లస్ ఒక దగ్గర అయింది ఎట్లయినా కాంగ్రెస్కి వెళ్ళి పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కి పోయినారు రేపు పిల్లలు కూడా గెలిస్తే పోతారేమో అనేది ఒకటి నేను మన ఢిల్లీలో కొంతమంది పెద్దలం కలిసినప్పుడు టూ డేస్ బ్యాక్ ఒక ఒకటి ఇచ్చిన మనం గెలిచే అభ్యర్థులను చూడద్దు గెలిచి పోనీ అభ్యర్థులను చూడాలి గెలిచే అభ్యర్థి మనకి ఇంపార్టెంట్ కాదు గెలిచినాక పార్టీ మారేటోడేవాడులో వాళ్ళని చెక్ చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు బీజేపీకి ఒక ముప్పై కార్పొరేటర్ సీట్లు లేకుంటే రెండు ఎమ్మెల్యేల సీట్లు గెలవని కారణం ఏందని కేవలము ఈ పన్నెండు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు మేము మౌనవ్రతం చేసినాం కాబట్టి నష్టపోయినాం సింపుల్ రీజన్ వేరే ఏం ఏంలే బీజేపీ అనేది ఇది ఉంది అది ఉంది అని ఏం లేదు నా సొంటారు ఒక నలుగురు తిరుగుతే బీజేపీని నాలుగు రోజులలో ప్యాక్ చేయొచ్చు వాళ్ళిద్దరు ఒకటే అని దొంగలు ఒకటే అని చూపెడితే ఈరోజు నిజంగా మీకు కోట్లల్లోకి వెళ్ళిపోయింది దాదాపు ఒక మన తెలంగాణలో ఒక కోటి మంది ఫోన్లలోకి వెళ్ళిపోయింది ఇద్దరు ఒకటే అనేది నేను మీకు ఇప్పటిదాకా నేను చెప్పిన స్కామ్స్ సోషల్ మీడియా ద్వారానో వాట్సాప్ ద్వారానో వీటి మీద రేవంత్ రెడ్డి కూడా కమెంట్స్ చేయడం జరిగింది అంటే బీజేపీ టీఆర్ఎస్ అనేది కేవలం జనాల ముందలే ఇలా నాటకాలు ఆడుతున్నారు బట్ బ్యాక్ లో ఇవి రెండు కలిసే వర్క్ చేస్తున్నాయని చెప్పి రేవంత్ రెడ్డి కూడా కమెంట్స్ చేశారు వర్క్ చేస్తున్నాం ఇద్దరు కలిసి ఒకటే ఉన్నారు కేవలం జనాల ముందలే అంటారా ఇలా మనకి డిఫరెన్స్ చూపించడం అంతే కేవలం పబ్లిక్ ముందే కేవలం పబ్లిక్ ముందే డ్రామాలు అంటే ఇద్దరు ఇదేం కానీ పబ్లిక్ కూడా తెలిసిపోయింది దియాలి ఎందుకు మాట్లాడతలేరు అనేది నేను ఇప్పుడు చెప్పినా కదమ్మా జిఎస్టీ దియాల దాకా ఇయాల దాకా వాళ్ళు మాట్లాడతారు ఒక నెల రోజులైంది నేను కొట్టాడు కాబట్టి ఇవాళ వరకు ఒక్క డిపార్ట్మెంట్ మాట్లాడతారు ట్వెల్వ్ థౌసండ్ క్రోడ్స్ ఎగ్గొట్టింది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కరు కూడా ఇన్స్పెక్షన్ పోతలేదు దాని మీద కానీ ఇటు జాతీయ రాజకీయాల్లో తలదూర్చడానికి కేసీఆర్ కూటములు కట్టడానికి అయితే ట్రై చేశారు కదా అదంతా ముందర జరిగింది కదా అది కూడా నిజం కాదు అది అది ఇప్పుడు ఈయన సెక్యులర్ పార్టీని కాంగ్రెస్ పార్టీకి అటాచ్ ఉన్న సెక్యులర్ పార్టీలను డివైడ్ చేయడానికి అది తిరిగింది ఆ పేరు మీద తిరిగిండ్రు కానీ తిరిగి వీళ్ళు ఏం చేసిన లిక్కర్ మార్కెటింగ్ చేసుకుంటే తిరిగింది తండ్రి పడి బిడ్డ పోయేది ఉద్ధవ్ దగ్గర పోయింది మీరు విజువల్ చూడండి పాతే ఉద్ధవ్ ఠాక్రే దగ్గర పోయింది హేమంత్ సోరెన్ హేమంత్ దగ్గర పోయింది జార్ఖండ్ పోయింది స్టాలిన్ దగ్గర పోయింది ఢిల్లీ పోయింది లాస్ట్ ఢిల్లీ సక్సెస్ అయింది అక్కడనే కదా తెలంగాణ లిక్కర్ పాలసీ ఇంప్లిమెంట్ చేసింది తెలంగాణ ఇంప్లిమెంట్ పాలసీ అయింది అక్కడ వీళ్ళు తిరిగింది లిక్కర్ అమ్ముకోనికి తిరిగింది వీళ్ళు తిరిగింది సెక్యులర్ పార్టీ లేదు ఏం పొందలేదు వాళ్ళు ఇక్కడ ఫెయిల్ అక్కడ వాళ్ళు నడిపిద్దే మోదీ మీరు ఒకరు రాసుకోండి ఇలా టీవీ ఫార్టీ ఫైవ్ పైన మీరు బ్యానర్ ఐటమ్ రాసుకోండి ఈరోజు అందరు తెలంగాణ పబ్లిక్ మొత్తం అనుకుంటారు సిబిఐ వచ్చింది ఈడీ వచ్చింది తవ్వుతున్నారు అక్కడ ఇది వెళ్ళింది ఇక్కడ వెళ్ళింది కవిత దొరికినట్టే ఈ కవిత తిహార్ జైలుకు పోయినట్టేనా అని రాస్తారు మీరు రాసుకోండి ఎవ్వరా అరెస్ట్ కాదు ఎవరు అరెస్ట్ చేయరు అంత మేనేజ్మెంట్ అవుతుంది సేమ్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ముందు మమతా బెనర్జీ కుటుంబస్తుల మీద ఈ విధంగానే ఈడీ సిబిఐ రేట్లు జరిగినాయి అక్కడ ఎలక్షన్స్ అయినాక ఇవాళ దాకా మళ్ళీ ఆడ సిబిఐ లేదు ఈడీ లేదు ఇదంతా ఒక డ్రామా నడుస్తుంది తెలంగాణ కూడా జరగబోయే డ్రామా అంతా ఇదే ఎవ్వరు రాజేష్ గారు నిజంగా వాళ్ళకి డ్రా చేయాలనుంటే ఫస్ట్ ఒట్టినాగుల పెళ్లి భూమికి వెళ్ళిపోతారు మా ఈడీ భూములు ఎల్లుకంలో మీద కేసులు పెడితే మొత్తం జరిగిపోతారు కేసీఆర్ గీసీఆర్ కేటీఆర్ అందరు పోతారు కాళేశ్వరం మోటార్ల పైన వేపులు అసలు మోటార్లు ఎక్కడికి దాని మీద ఎంక్వైర్ చేస్తే మొత్తం పోతారు మేహంస్ కాళేశ్వరం ఆయన మీద ఇరవై ఐదు వేల ఎకరాల భూములు ఎట్లా వచ్చినా మొత్తం పోతారు ముచ్చంతల ఏం తెలుసా ముచ్చంతల ఈజ్ స్విస్ బ్యాంక్ ఆఫ్ కేసీఆర్ అండ్ కో ముచ్చింతల దాన్ని ఓపెన్ చేసింది ఎవరు ప్రధానమంత్రి మంత్రి రాష్ట్రపతి ముగ్గురు వచ్చిపోయారు అక్కడికి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు మినిమం అయితే ముగ్గురు టాప్ ఇండియా టాప్ ముగ్గురు ముగ్గురు మోడల్స్ వచ్చిపోయారు అక్కడికి ఇక అది అది వచ్చిన తర్వాత స్విచ్ బ్యాంక్ అమ్మా అది కల్వకుండా అండ్ అడికోర్ కంపెనీలో కవిత రేవంత్ రెడ్డి పక్కటే వాళ్ళిద్దరు ఉన్నారని చెప్పి ఉంది అవునమ్మా అప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలు ఉండే కవిత టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాగృతి వీళ్ళిద్దరు కలిసి వీళ్ వీళ్ళిద్దరు కలిసి ఆ రోజు ఒక కంపెనీ పెట్టాను బాదాప్త ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు ప్లస్ ఈయన పది రోజులల్లోనే థర్టీన్ డేస్లోనే ఏమో మళ్ళీ అందులోకి బయటికి వచ్చేసిన డాక్యుమెంట్ రెండు డాక్యుమెంట్స్ కూడా నేను ట్విట్టర్లో పోస్ట్ చేసాను నేను పోయింది వాస్తవమే ఉన్నది మేము వ్యాపారం ఏం చేయలేదు పది రోజులలో ఉన్నది సరే ఇక్కడికి అక్కడ కాద్దాం ఇదే కల్వకుంట్ల ఇదే మాట్లాడేవాళ్ళు ఈరోజు రెండు వేల పద్దెనిమిది ఎలి ఎలక్షన్స్లో కాంగ్రెస్ టీడీపీ పొత్తు ఉంటే మమ్మల్ని తిట్టిండ్రు కాంగ్రెస్ అని తిట్టిండ్రు మరి రెండు వేల పదిహేనునే అప్పుడు టీడీపీ కాదు కాంగ్రెస్ కాదు కదా టీడీపీ టీఆర్ఎస్ వ్యాపారాలు చేసుకున్న మరి అప్పుడెప్పుడు ఎందుకు మాట్లాడాలి ఒకటి ఒక పాయింట్ రెండవది కవితకు ఒక కంపెనీ కాదు ఇరవై కంపెనీలు ఉన్నాయి దీని మీద ఇది నిజంగా ఇండ్లు ఏమన్నా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు జరిగితే నిజంగా ఇండ్లేమన్నా ఉన్నట్టయితే మీ దగ్గర సిబిఐ ఉంది ఈడీ ఉంది రెండింటి మీద దీని మీద కూడా ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేయండి రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ అక్రమాల పాల్పడ్డాడు ఏమేమి అక్రమాలు పాల్పడ్డాడు మొత్తం బయటకు తీయాలి మీ దగ్గర గవర్నమెంట్ ఉన్నది మీరు వ్యాసాలు రాసారు ఎందుకు దొరికినా కానీ వదిలేస్తారు ఎక్కడనో వీళ్ళిద్దరి మధ్యలో పార్ట్నర్షిప్ ఉందని ఇది పెడతారు సరే ఉన్నది ఆయన కూడా అదే చెప్పారు రిజైన్ చేశాడు ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు ఆ రోజు అయినా తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు మా ఇంటికి మా ఇంటికి వచ్చింది కాబట్టి నేను జవాబు చెప్తున్నా ఆ రోజు ఉన్నప్పుడు దానికి నాకు దేనికి కూడా లింక్ లేదు నాకు సంబంధం లేదు కానీ ఈరోజు చెప్తుంది ఆ రోజు మరి మీరు కలిసి వ్యాపారం చేసుకున్నప్పుడు మీకు ఏం కాలేదు కదా కేసీఆర్ గారు మరి రెండు వేల పద్దెనిమిదిలో మేము పొత్తు అయినప్పుడు టీడీపీ కాంగ్రెస్ పొత్తులో పనిచేసినప్పుడు మీరు ఎందుకు అంతగానో ఎందుకు నచ్చిపోయారు మీరు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు బే షరత్గా కేంద్ర ప్రభుత్వం ఈడీ బీజేపీ సంస్థలు ఆ కంపెనీ అడికోర్ కంపెనీ మీద మీరు పక్కగా ఎంక్వైరీ చేయండి నేను ఇచ్చిన సిబిఐకి ఇచ్చిన కంప కవిత ఇరవై కంపెనీలల్లో అడికోర్ కంపెనీ కూడా ఉంది అల్ల డైరెక్టర్సు సూదిని ఇప్పుడు నేను చెప్పినా కదా దీప్తి కందాల ఉపేందర్ రెడ్డి కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజన్ రెడ్డి ఇప్పుడు లిక్కర్ మా ఢిల్లీ లిక్కర్ల కవితతో ఉన్నదాంట్లో ఈ సృజన్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ మామ కొడుకు అన్నట్టు ఆయన అంటే వాళ్ళ భార్య వాళ్ళ చిన్న కొడుకిన ఆయన ఉపేందర్ రెడ్డి అల్లుడు అయితే ఇక్కడికంటే ఎక్కువ అక్కడికే ఎక్కువ ఉన్నది ఆయనకు ఏది ఉపేందర్ రెడ్డి కంపెనీలల్లో ఆయన వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఏది దీప్తి కన్స్ట్రక్షన్స్లో ఈ ఈ దీప్తి అనేది ఎక్కడ రాలేదు ఫస్ట్ టైం నేను మీ మీ దగ్గర చెప్తున్నా ఆ కన్స్ట్రక్షన్స్లో వన్ ఆఫ్ ద మెంబర్ ఆయన కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎక్కడెక్కడ ఉన్నాయో నేను చెప్పిన ఇరవై కంపెనీలు చేయండి నేను ఇప్పుడు ఇంతకుముందు ఒక టూ వన్ మినిట్ వన్ మినిట్ బ్యాక్ మీకు చెప్పిన ఇన్ని కేసులు అవుతున్నాయి కదా ఈ బీజేపీ అనేది సిబిఐ సిఐడి అనేది ఒక్కరిని కూడా అరెస్ట్ చేయదని చెప్పి ఇవేమైనా మన ప్రజలను తెలంగాణ పబ్లిక్ ను పిచ్చోళ్ళని చేయని తప్ప ఏం జరగదు థ్యాంక్ యూ జాన్సన్ గారు వచ్చినందుకు అలానే నిజాలను నిర్భయంగా మాతో షేర్ చేసుకున్నందుకు యూ అండి